నమస్తే అండి, సత్య స్పోర్ట్స్కి స్వాగతం. ఈరోజు నేను కాజు మసాలా జీరా రైస్ చేస్తున్నాను. ముందుగా కాజు మసాలా ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఒక ప్యాన్ పెట్టి అందులో 3 స్పూన్స్ నెయ్యి వేసి కాజు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కాజు మసాలా కోసం 10-12 కాజు తీసుకుని దాన్ని నానబెట్టాలి. బాగా నానిన తర్వాత దీన్ని ముద్దగా పేస్ట్లా చేసుకోవాలి. అలాగే 4 టమాటాలు తీసుకుని వాటిని కూడా గ్రైండ్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు తీసుకుని దాంట్లో కొద్దిగా మసాలా దినుసులు, నేను 2 యాలకులు, చెక్క, 2 లవంగాలు, 1 మొగ్గ, కొద్దిగా షాజీరా నేను వేస్తున్నాను. మీకు కావాలంటే ఇంక ఎక్కువ వేసుకోవచ్చు. దీన్ని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 కడాయిలో నూనె పోసి ఇందులో ముందుగా సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేయించాలి. ఇవి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపాలి. ఇప్పుడు ఇందులో టమాటా పేస్ట్ని వేయాలి. దీన్ని కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది కొద్దిగా ఉడికిన తర్వాత ఆనియన్ పేస్ట్ని ఇందులో వేసి బాగా వేయించుకోవాలి. ఇవన్నీ వేసేటప్పుడు కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగున మాడిపోతుంది. ఇలా కొద్దిగా బాగా కుక్ అయిన తర్వాత దీంతో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ కూడా ఇందులో వేసుకుని కొంచెం సేపు ఉడకబెట్టుకోవాలి. అన్నీ బాగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఇప్పుడు సాల్ట్, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, అలాగే 3 స్పూన్ల ధనియాల పౌడర్, హాఫ్ స్పూన్ గరం మసాలా. మీకు కొద్దిగా కావాలి ఎక్కువ అనుకుంటే వేసుకోవచ్చు. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కసూరి మేతి తీసుకుని దాన్ని బాగా చేత్తో నలిపి ఇందులో వేయాలి. ఇది బాగా దగ్గర పడిన తర్వాత దీంట్లో కొద్దిగా క్రీమ్, మీ దగ్గర క్రీమ్ లేకపోతే ఇంట్లో ఉన్న మేగడైనా వాడుకోవచ్చు, కొద్దిగా మేగడ వేసి బాగా కలపండి. ఇప్పుడు 1 కప్పు వాటర్ పోసి ఒకసారి బాగా కలిపి దీన్ని ఇంకొక 3 నిమిషాల పాటు కుక్ చేయాలి. ఇది బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న క్యాజూ ఇందులో కలపాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసి ఇంకొక 2 నిమిషాలు అలాగే ఉడకనిచ్చి దీంట్లో ఇంకొక కొద్దిగా వాటర్ కావాలి అనుకుంటే కొద్దిగా పలచగా పోసుకోవచ్చు. ఇలా బాగా కుక్ అయిపోయిన తర్వాత
ఇంట్లో కొద్దిగా షుగర్ ఒక స్పూన్ షుగర్ వేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా పైన చల్లి ఇంకొక స్పూన్ క్రీమ్ కూడా వేసుకొని దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు జీరా రైస్ని తయారు చేద్దాం. దీనికోసం 2 కప్స్ రైస్ తీసుకుని నానబెట్టాలి. ఒక కడాయిలో 3.5 కప్పులు నీళ్లు పోసి దాంట్లో గరం మసాలా దినుసులన్నీ వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి బాగా మరగనివ్వాలి నీళ్ళు. బాగా మరిగిన తర్వాత ఆ మసాలా దినుసులన్నీ తీసేయండి. అప్పుడు ఆ ఫ్లేవర్ వాటర్కి పడుతుంది. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసి దాంట్లో మనం నానబెట్టుకున్న రైస్ వేయండి. ఇది ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఉడికించండి. రైస్ వాడుతున్నానండి, మీకు కావాలంటే బాస్మతి రైస్ కూడా వాడుకోవచ్చు. ఇది 5-10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టండి. ఇప్పుడు అన్నం పొడిపొడిగా ఉడుకుతుంది. ఒకవేళ నీళ్ళు ఎక్కువ ఉంటే తీసేసి ఉడికించండి. 1 నిమ్మరసం పిండుకొని దీన్ని ఒకసారి కలిపి మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. అన్నం పొడిపొడిగా మాత్రం ఉడకాలండి, మెత్తగా ఉంటే బాగుండదు. ఇప్పుడు 1 కడాయిలో 4 స్పూన్లు నెయ్యి వేసుకొని దాంట్లో కొద్దిగా జీడిపప్పు అలాగే పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని వేసుకోండి. ఇందులో 3 స్పూన్లు జీలకర్ర, 1/4 స్పూన్ కొద్దిగా కలపండి. జీలకర్ర బాగా వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లి జీలకర్ర బాగా వేగే వరకు వేయించుకోండి. ఇప్పుడు దీంట్లో ఉడికించి పెట్టుకున్న రైస్ అలాగే కొద్దిగా ఉప్పు రుచికి సరిపడా వేసుకోండి. ఉప్పు వేసి ఒకసారి బాగా కలపండి. దీనిపైన కొద్దిగా నెయ్యి వేసి ఒకసారి మూత పెట్టి 1-2 నిమిషాలు ఉడికించండి. ఇక రైస్ బాగా ఉడుకుతుంది. ఇప్పుడు దీని మీద కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోవాలి.